ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేలుగా ఎవరికి టికెట్స్ అయితే ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. ఇది ఓన్లీ ఇన్ఛార్జీలుగా ఇవ్వడం జరిగింది. ఇన్ఛార్జీలుగా ఇచ్చిన వారందరికి కూడా మరి టికెట్ ఇస్తారనేది అదైతే నేను అనుకోవటం లేదు. ఎందుకంటే ఆ సమయంలో ఉన్న ఆ టైంలో ఉన్న పరిస్థితులను బట్టి ఆయా పరిస్థితులను బట్టి మార్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ పైగా నేను నా ఉద్దేశంలో ఏంటంటే నేను ఇక్కడ లోకల్ వ్యక్తిని. ప్రతిసారి సంతనూతలపాడులో ఏం జరుగుతూ ఉంది అంటే వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ కంటెస్ట్ చేయటం అది జరుగుతూ ఉంది. అది పార్టీ నిర్ణయం, దానికి మేము శిరోధారి, మేము దానికి మేము చిత్తశుద్ధితో దాన్ని అంగీకరిస్తాం. కాకపోతే మా ఆశ ఏంటంటే లోకల్గా ఉండే మాకు అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటూ ఉన్నాను. కాబట్టి ఇన్ఛార్జీలు వేసినప్పటికీ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఇక్కడ చేంజ్ అయిపోతే కూడా ఎర్రగొండపాలెం అయితే ఉంది. సో ఎక్కడ ఆయనకు అధిష్టానానికి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ ఇస్తారని నా ఆశ, నేను అట్లా ఆశిస్తూ ఉన్నాను. నేను నాకు పెద్దలతోటి నాకు ఎప్పటి నుంచో సంబంధాలు ఉన్నాయి. కాబట్టి వారి కుటుంబాలతో కూడా నాకు సంబంధాలు ఉన్నాయి. పార్టీ పనిచేస్తాం, టికెట్ ఇవ్వకపోతే దానిలో అసలు సమస్య లేదు. దానిలో మేము అంటే నియోజకవర్గంలో అయితే ఆల్రెడీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. నియోజకవర్గంలో ఆల్రెడీ మా ఎమ్మెల్యే గారే ఉన్నారు. కాబట్టి వారు చేస్తూ ఉన్నారు. మేము స్టేట్ లెవెల్లో ఉన్న ఆఫీసులో కానీ లేకపోతే ఆ లీగల్ దానికి సంబంధించి మేము అడ్వైజర్స్గా ఉన్నాము. చాలామంది ఒక గ్రూప్ ఆఫ్ అడ్వకేట్స్. సో మేము ఆ పనిలో ఉన్నాం. ఒకవేళ ఎమ్మెల్యేగా వారు చేస్తూ ఉన్నారు. మా దాని ప్రకారం ఏంటంటే మేము లీగల్గా ఉన్నాం కాబట్టి లీగల్గా లీగల్ బ్యాటిల్ మీకు తెలుసు, అన్నీ లీగల్ ఫైట్సే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మేము నా అనుభవాన్ని నేను ఆ విధంగా పార్టీకి నేను ఉపయోగిస్తూ ఉన్నాను. ఇప్పుడు నాలుగు మండలాలు నేను చెప్తానండి. నేను చెప్పే అదే మీకు మొట్టమొదటిలో చెప్పింది ఏంటంటే 2009లో నేనైతే ఉన్నా మనిషిని యాదల కిషోర్ బాబు ఎవరు అనేది చాలామంది తెలుసు. నిన్న కూడా మరి బూచాపల్లి వారిని కలవటం జరిగింది, మాట్లాడటం జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అందుబాటులో లేరు, మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత సుబ్బారెడ్డి గారు అందుబాటులో లేరు. నా మండల స్థాయిలో నాయకులకి నేను పరిచయమే. మండల స్థాయి నాయకులందరూ ఆశీస్సులు కూడా ఉన్నాయి. వారిని అడిగినప్పుడు వారు చెప్తున్నది ఏంటంటే ఎవరు తీసుకున్నా కానీ పార్టీకి విధేయులైన కార్యకర్తగా మేమందరం పనిచేయడం అనేది మాకు బాధ్యత. అది మీ ప్రయత్నం మీరు చేయండి అని వారు సలహాలు తీసుకున్నా వారు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆ విధంగా నేను ముందుకు పోవడానికి సిద్ధపడ్డాను.